హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇక్కడ చూసారు కదండి బాత్రూమ్ టైల్స్ అనేవి సోప్ మరకలు వాటర్ మరకలు పడి ఇలా తెల్లగా మారిపోతాయి ఎంత మురికి పట్టిన టైల్స్ అయినా సరేనండి ఐదే ఐదు నిమిషాలలో ఈ చిన్న టిప్ ఫాలో అయిపోతే వాష్రూమ్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడుతుంది ఇలాంటి చిన్న వైపర్ ఉంటే సరిపోతుందండి దానికి మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా వైపర్కి వేసి మనము బాత్రూమ్ యొక్క టైల్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరిసిపోతాయి ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదండి అయితే ఐదు నిమిషాలలో బాత్రూమ్ టైల్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వైపర్కి మనం స్టీల్ స్క్రబ్బర్ని వేసినా కూడా అది ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనము ఎంత రఫ్గా యూజ్ చేసినా కూడా ఈ వైపర్ నుంచి ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది పడిపోకుండా ఉంటుంది బకెట్లోకి వాటర్ని తీసుకున్నాక టూ టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి దీంతోపాటు వైట్ వెనిగర్ని కూడా ఒక టీ గ్లాస్ వరకు వేసుకోవాలి మన ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి ఏరియల్ అయినా సరేనండి సర్ఫెక్స్ లిక్విడ్ అయినా సరే ఇలా కొద్దిగా వేసుకున్నాక ఇవి వాటర్లో బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంతకుముందే చూపించాను కదండి ఇలా వైపర్కి మనము స్టీల్ స్క్రబ్బర్ని వేసుకొని ఇలా తయారు చేసుకున్న దానిని ఇప్పుడు బాత్రూమ్ టైల్స్ పైన వేయాలి ఇలా వేసిన తర్వాత మనము ఈ వైపర్తో క్లీన్ చేసుకుంటే ఎంత మురికి పట్టినా కానీ ఎలాంటి వాటర్ మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఇలా ప్రతిసారి మనము బాత్రూమ్ టైల్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు చేతులకు గ్లౌజులు కానీ ఎలాంటి కవర్ని యూజ్ చేయకుండానే ఇలా డైరెక్ట్గా మనము వైపర్తోటే క్లీన్ చేసుకోవచ్చు ఇలా బాత్రూమ్ టైల్స్ అన్నిటిని కూడా మనము ఐదు నిమిషాలలోపే క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్నాక మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి టైల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి ఎంత జిడ్డు పట్టిన మరకలైనా సరేనండి ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఆ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి వీటితో బాత్రూమ్ టైల్సే కాదండి స్టవ్ వెనుక ఉన్న ఆయిల్ పట్టిన జిడ్డు మరకలను కూడా ఇలా వైపర్కి స్టీల్ స్క్రబ్బర్ని వేసి క్లీన్ చేసుకొని చూడండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు చూసారు కదండీ ఇలా బాత్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ప్రతిసారి ఈ టైల్స్ని మనము హార్పిక్తో క్లీన్ చేసుకోవడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్